శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంపుటి ఎంత సంచలనమో దానికి రాసిన ముందు మాట కూడా అంతే ఫేమస్ తెలుగు సాహిత్యంలో వచ్చిన అన్ని ముందు మాటల్లో ముందు వరుసలో ఉండే ముందు మాట ఇది ఇది మహాప్రస్థానం బుక్లో యోగ్యతాపత్రం అనే టైటిల్తో ఉంటుంది దీన్ని చలం రాశారు శ్రీశ్రీ ఒకసారి ఇలా అన్నాడు కష్టంగా రాయడం అంత సులువు లేదు సులభంగా రాయడం అంత కష్టమూ లేదు చలం రైటింగ్ స్టైల్ కూడా చాలా సింపుల్గా దాదాపు వాడుక భాషలోనే ఉంటుంది అలా రాయడం ఆయనకు కష్టమైందైతే చదివే వాళ్లకు మాత్రం సులభమైంది చలం అరుణాచలం వెళ్ళాక రచనలు ఆపుచేశాడు అప్పుడొకరు ఆయన్ని ఇలా అడిగారు మీరెందుకు రచనలు చేయడం లేదు అని దానికి చలం నేను రాసిన ఏ రచన అయినా వేదనలో నుండి పుట్టిందే అలా నేను వేదన పడుతూ రాస్తూ ఉండాలి మీరు మాత్రం హాయిగా చదువుకుంటూ సుఖాన్ని అనుభవిస్తారా అన్నాడు మహాప్రస్థానానికి ముందు మాట రాయమని శ్రీశ్రీ చలాన్ని అడిగితే దానికి ఆయన కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నాడు తూచొద్దు అనుభవించి పలవరించమన్నాడు శ్రీశ్రీ ఆయన పలవరించాడో లేదో తెలియదు కానీ ఆ ముందు మాట చదివిన వాళ్ళు మాత్రం పరవశించిపోయారు ఎందుకంటే శ్రీశ్రీ పేల్చిన మాటల తూటాలకి ఏమాత్రం తగ్గకుండా ఉంటాయి చలం మాటలు ఎముకలు కుల్లిన వయసు మల్లిన సోమరులారా చావండి అని నిర్మొహమాటంగా అనేశాడు శ్రీశ్రీ కవితల్లో పేర్లు పెట్టకుండానే కాదు నిజ జీవితంలో పేర్లు పెట్టి కూడా తన అవాకులు చివాకులు పేల్చేవాడు అందుకే చలం నెత్తురు కన్నీళ్లు తడిపి కొత్త టానిక్ తయారు చేశాడు ఈ వృద్ధ ప్రపంచానికి అన్నాడు శ్రీశ్రీ హృదయం ఎలా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని ఇవ్వడం అతనికే తెలుసు మాటల్ని కత్తులు ఈటెలు మంటలుగా మార్చడం అతనికే చేతనవును పద్యాలు చదువుతుంటే ఇవి మాటలు కావు అక్షరాలు కావు ఉద్రేకాలు బాధలు యుద్ధాలు అతని హృదయంలోంచి మన హృదయంలోకి డైరెక్ట్గా పంపిన ఉత్సాహాలు నెత్తురు కాలువ అనిపిస్తుంది అంటాడు చలం కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ అయితే ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ అంటాడు చలం ఒకసారి చలం శ్రీశ్రీని కలవడానికి ఎడ్ల బండిలోనో గుర్రబగ్గిలోనూ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు శ్రీశ్రీని కలవడానికి ఏ ఉద్దేశంతో వెళ్ళాడో ఆ విషయం ముగించుకొని తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు చలం ఇది విన్న వాళ్ళకి దీంట్లో చెప్పుకునేంత గొప్ప విషయం ఏముంది అని అనిపించవచ్చు కానీ శ్రీశ్రీని చూసిన చలం హాయ్ హలో అవార్యూ అని కానీ చలాన్ని రిసీవ్ చేసుకున్న శ్రీశ్రీ రండి కూర్చోండి టీనా కాఫీనా లాంటి ఫార్మాలిటీస్ ఏం లేకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళడం మెచ్యూరిటీ లెవెల్స్ ఒక స్థాయి దాటిన వాళ్ళలో ఏ విధంగా ఉంటాయో చెప్పడం కోసమే ఈ సంఘటన చలం ముందు మాటలోని కొన్ని మాటల్ని ఆయన మాటల్లోనే చెప్పాలంటే మీకు కవిత్వం కావాలా అదిగో ఆ మూల పాత గోరెలకేసి మొహాలు తిప్పుకొని నగిషీలు చెక్కుతున్నారు పాత పదాలకి ఊహలకి చిత్రికలు పట్టి ప్రేయసి మెల్లకన్ను మీద పద్యాలు అల్లుతున్నారు రామాయణాలు శర్మిష్టలు వృద్ధమునులు వ్రాసి అర్పిస్తున్నారు బాధలకి వైవిధ్యంగా వాళ్ళలో చేరండి వాళ్ళ ధైర్యవచనాలను విని మళ్ళీ నిద్రపోండి పాత పదాలు డిక్షన్ వర్ణనలు అలంకారాలు ఛందస్సు ఉపమానాలు పద్ధతులు ఆచారాలు కవిత్వమని జీవితంలోవి ఇంకా మళ్ళీ లేవకుండా వాటి నడ్డి విరగ్గొట్టాడు శ్రీశ్రీ శ్రీశ్రీ పుస్తకం కొని తీరికగా చదవండి పద్యం పదిసార్లు చదవండి ఏమీ అర్థం కాలేదా ఏ యువకుడికో భిక్షకుడికో డెత్ బెడ్ ప్రజెంట్గా పంపండి పారేయకండి అంతకన్నా దాచుకోకండి తెలుగు కవిత్వాన్ని ఖండించి దీవించి ఊగించి శాసించి రక్షించే అపూర్వశక్తి మీ చేతిలో పుస్తకం పాసిటాన్ ఆకలేసి ఆకాశం అదిరిచూసే కేకలేశాడు శ్రీశ్రీ రాబందుల రెక్కల చప్పుడు ఘోషం ప్రచండఘోషం జుంజుమ్ల షడ్జద్వాణం విని తట్టుకోగల చావ ఉంటే ఈ పుస్తకం తెరవండి అని మనకు స్వాతంత్రం రాకముందు అంటే పంతొమ్మిది వందల నలభైలో పూర్తి స్వతంత్రుడై రాశాడు చలం